పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ కొంతమంది ఔత్సాహికులు మట్టి వినాయకుల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తూ లాభాపేక్ష లేకుండా విక్రయిస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమతీరోపల్లి మండలం ముల్కనూరులో ఆలిగిరెడ్డి రాజురెడ్డి అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని 10 సంవత్సరాల క్రితం ఐఏఎస్ అధికారిని వాకాటి కరణ చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని రాజురెడ్డి తెలిపారు. తమ మట్టి విగ్రహాలను వరంగల్, సిద్దిపేట మొదలగు ప్రాంతాల ప్రజలు ప్రతి ఏటా కొనుగోలు చేస్తున్నారన్నారు. 10 మట్టి విగ్రహాల తయారీతో ప్రారంభమైన తమ వ్యాపారం నేడు 200 విగ్రహాల విక్రయాలకు పెరిగిందన్నారు. విగ్రహాల తయారీలో శిక్షణకు ఇప్పించి స్థానికంగా ఉన్న 40 మందికి ఉపాధి కల్పించడంతో పాటు మార్కెటింగ్ కోసం మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మట్టి వినాయకుల విగ్రహాల తయారీలో స్థానికంగా ఉన్న చెరువు, బంకమట్టి, ఇసుక, కర్రబొగ్గు లాంటి పర్యావరణానికి అనుకూలమైన వాటిని వాడుతున్నామన్నారు. రాబోయే కాలంలో విగ్రహాల తయారీని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మరింత మందికి ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నామని రాజురెడ్డి తెలిపారు. మేము గత 10 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినటువంటి వాకాటి కరుణ గారి స్పీచ్కి ఇన్స్పైర్ అయి మేము సైతం పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో మేము గత 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక 10 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఆ తరువాత క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం ఒక 200 వరకు చేయగలిగినాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే గ్రామీణ మహిళలకు ఉపాధి, మేము గత జనవరి 1 నాడు ప్రారంభించి నేటి వరకు రోజుకు 40 మంది మహిళలు, 10 మంది పురుషులు కలిసి స్థానికులే. మొదటి సంవత్సరం బయట నుండి తీసుకువచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇప్పుడు స్థానికంగా మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలే ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళే తయారు చేస్తున్నారు. కాబట్టి మాకు ఒక 40 మందికి మేము ఉపాధి ఇస్తున్నాము అనేటువంటి తృప్తి, ఇప్పుడు మార్కెటింగ్లో కూడా ఒక 10 మందికి ఉపాధిస్తున్నామనే తృప్తి. మేము గత 10 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినటువంటి వాకాటి కరుణ గారి స్పీచ్కి ఇన్స్పైర్ అయి మేము సైతం పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో మేము గత 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక 10 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఆ తరువాత క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం ఒక 200 వరకు చేయగలిగినాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే గ్రామీణ మహిళలకు ఉపాధి, మేము గత జనవరి 1 నాడు ప్రారంభించి నేటి వరకు రోజుకు 40 మంది మహిళలు, 10 మంది పురుషులు కలిసి స్థానికులే. మొదటి సంవత్సరం బయట నుండి తీసుకువచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇప్పుడు స్థానికంగా మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలే ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళే తయారు చేస్తున్నారు. కాబట్టి మాకు ఒక 40 మందికి మేము ఉపాధి ఇస్తున్నాము అనేటువంటి తృప్తి, ఇప్పుడు మార్కెటింగ్లో కూడా ఒక 10 మందికి ఉపాధి ఇస్తున్నామనే తృప్తి. మేము గత 10 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినటువంటి వాకాటి కరుణ గారి స్పీచ్కి ఇన్స్పైర్ అయి మేము సైతం పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో మేము గత 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక 10 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఆ తరువాత క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం ఒక 200 వరకు చేయగలిగినాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే గ్రామీణ మహిళలకు ఉపాధి, మేము గత జనవరి 1 నాడు ప్రారంభించి నేటి వరకు